జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు జనసేన విద్యార్థి గర్జన సభను ఏర్పాటు చేశారు జనసేన నేతలు. విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తెలంగాణలో మద్యపాన నిషేధం చేపట్టాలని, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని, తక్షణమే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని వీరు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు పొలిట్ బ్యూరో మెంబర్ అమర్ ఖాన్, ప్రొఫెసర్ కాసిం, శ్రీవాణి జనసేన మహిళా విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. ఇచ్చిన తెలంగాణలో తెచ్చిన విద్యార్థుల 1600 మాకు వెనుకడుగు వేయడం తెలియదు మిత్రులారా, మాకు వెనుకడుగు వేయడం తెలియదు. 2009 డిసెంబర్ 9 బుధవారం, మీకు ఆ రోజు గుర్తుందో లేదో, డిసెంబర్ 10 చూసుకుంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కొత్త రక్తం గురించి ఆయన ఎదురు చూస్తున్నాం. అందులో భాగంగా నాలాంటి వ్యక్తుల్ని, అదే రకంగా ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వ్యక్తులే. వివిధ పార్టీలలో పోవాలంటే మీ ఫాదర్ ఏంది, మీ మదర్ ఏంది, మీ డబ్బు ఎంత పెడతారు, ఈ రకంగా అడుగుతారు. కానీ ఏకైక వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్. అదే రకంగా రాజకీయాలు ఈరోజు ఏమైపోయినాయి అంటే అందకుండాపోతున్నాయి, సామాన్యులకు అందకుండాపోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా కానీ డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు చేస్తాం. ఎందుకంటే మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కూడా మేము మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మేము కొత్త తరం రాజకీయాలు చేయబోతున్నాం, అదే వివిధ పార్టీలు